సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తుండడం ఈ లోకాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తుందో కొందరికి అంతే ఇబ్బంది. సోషల్ మీడియా ట్రోల్స్, గాసిప్స్, పుకార్లు, ఒకరితో ఒకరికి లింకులు అంటూ నెట్లో ఓ రేంజ్లో సెన్సేషన్స్ క్రియేట్స్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళా నటులకు ఈ రకమైన ఇబ్బందులు అనేకం. ఇక బుల్లితెర హాట్ యాంకర్ నటి అనసూయ గురించి ట్రోల్స్ పుట్టుకొస్తున్నా, గాసిప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వీటిపై స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది అనసూయ. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లైన అనసూయ మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడంపైనే ఆసక్తి చూపుతూ ఉంటుంది. పైగా ఈ అమ్మడు బుల్లితెర వెండితెర ఆడియన్స్ అందరికీ బాగా సుపరిచితం కావడంతో నెట్లో ఈమె ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెను అభినందించేవారు కొందరైతే, ట్రోల్స్ రూపంలో కామెంట్లు పెట్టేవారు ఇంకొందరు. తాజాగా ఈ ఇష్యూపైన స్పందించింది ఈ హాట్ హ్యాంకర్. బయట ఎంత పాపులారిటీ వచ్చినా ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి పేరు ఉండటం గొప్ప అంటారు కదా, ఈ ప్రాబ్లం మీకేమైనా ఉందా అని అనసూయను ప్రశ్నించగా దీనిపై స్పందిస్తూ, ఇలాంటిది నా కేసులో ఒకటి ఉంది. ట్రోల్స్ చూసి కొన్ని సందర్భాల్లో నా కాన్ఫిడెన్స్ లోపించినా కూడా నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. అలాగే పర్సనల్గా మిమ్మల్ని టార్గెట్ చేసి కామెంట్స్, గాసిప్స్ వచ్చినప్పుడు మీరు ఏడుస్తారా, ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి అనే ప్రశ్నకు, నేను మనిషిని, ఎన్నో సందర్భాల్లో ఏడ్చాను కూడా, నా జీవితంలో ఇలాంటివి చాలా జరిగాయని ఆమె చెప్పుకొచ్చింది. తనకు సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ అంటే చాలా గౌరవం అని చెప్పింది అనసూయ. ఆయన తీసిన ఎన్నో సినిమాలు తనకు చాలా ఇష్టమని, కానీ ఆయన చాలామందికి అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. అలాంటి ఆయనతో నాకు లింకు పెట్టేసి కొన్ని వార్తలు రావడం తనను చాలా బాధ పెట్టాయంది. నా కెరీర్ మొదలైన తొలి రోజుల్లోనే నాపై పడిందని వార్తలు రావడం చూసి షాక్ అయ్యాను. అప్పటికే నాకు పెళ్ళైంది, ప్రెగ్నెన్సీ కూడా. అలాంటి సమయంలో నేను చాలా ఫీల్ అయ్యా. ఆ సమయంలో నా భర్త నన్ను సపోర్ట్ చేస్తూ అవన్నీ రూమర్స్, అలా ఫీల్ కాకూడదని వెన్ను తట్టాడని చెప్పుకొచ్చింది.